సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, రీసెంట్గా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జీడిఎస్ పోస్ట్లకు ఒక భారీ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అది మీకు తెలిసే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 44,228 పోస్టులు అయితే ఫిలప్ చేయబోతున్నారు. జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట, 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని. ఓకేనా? సో కాబట్టి మనం వీడియోలో మనకు ఎన్ని మార్క్స్ వస్తే మనకు జాబ్ గ్యారంటీ అని చెప్పి తెలుసుకుందాం వీడియోలో. సో ఏపీ వాళ్ళకు చెప్తాను, అలాగే టీఎస్ వాళ్ళకు కూడా చెప్తాను అనమాట. కేటగిరీ వైజ్ చెప్తాను మీకు. అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ రావాలి, ఎస్సీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ చెప్తాను. సో ఏంటంటే మార్క్స్ని కాకుండా ఆ మార్క్స్ని పర్సంటేజ్ వైజ్గా క్యాలిక్యులేషన్ చేసుకొని పర్సంటేజ్ చెక్ చేస్తారనమాట. సో పర్సంటేజ్ చెక్ చేసి ఎవరికైతే హయ్యెస్ట్ పర్సంటేజ్ ఉంటుందో వాళ్ళకి జాబ్ అయితే ఇస్తారు. ఎగ్జామ్ అయితే ఉండదు. మనం అప్లై చేసుకోవడము, అప్లై చేసుకున్న తర్వాత మన అప్లికేషన్స్ అన్నీ వాళ్ళు జస్ట్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత క్యాస్ట్ వైజ్గా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రకారంగా మనకు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, బేస్డ్ ఆన్ మెరిట్ అనమాట, మార్క్స్ని బట్టి, ఆ పర్సంటేజ్ని బట్టి. ఓకే, సో వీడియోని కంప్లీట్గా చూడండి. అలాగే మీకు పోస్టల్ ఈ జాబ్స్కి, జీడిఎస్ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను వీడియో చేశాను అనమాట. ఓకేనా? దాని తర్వాత ఇంకా ఫ్యూచర్లో కూడా మీకు ఇలాంటి జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునే కనుక మీరు మన యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వచ్చు, సబ్స్క్రైబ్ చేసుకొని. ఇప్పటికే మన యూట్యూబ్ ఫ్యామిలీకి 171,000 మెంబర్స్ అయితే ఉన్నారు. సో త్వరలోనే మనకు ఒక 2 lakhs రీచ్ కాబోతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి 2 lakhs రీచ్ అవ్వడానికి. ఓకే, చూడండి ఇక్కడ చూడండి. సో ఇది కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఇది లేటెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్, లేటెస్ట్ అనమాట ఇది. ఓకే, పోస్టల్ జీడిఎస్ కట్ ఆఫ్ మార్క్స్ 2024 ఆంధ్రప్రదేశ్ సర్కిల్. సో ఏపీకి సంబంధించి నేను అన్ని క్యాస్ట్ వాళ్ళకి చెప్తాను. సో అన్రిజర్వ్డ్ కింద అయితే కనుక మనకు 99.33% వచ్చి ఉండాలి. 99.33% ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళకు జాబ్ గ్యారంటీ చెప్పుకోవచ్చు అన్రిజర్వ్డ్ కింద. తర్వాత ఈడబ్ల్యూఎస్, సో అన్రిజర్వ్డ్ అంటే జనరల్ అనుకోండి ఇంకా. ఓకే, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 99.33, ఓబీసీ వాళ్ళకైతే కనుక 99.16, పీడబ్ల్యూడిఏ వాళ్ళకైతే కనుక 92.5. ఇదంతా పర్సంటేజ్ అనమాట, నాట్ మార్క్స్, పర్సంటేజ్, ఓవరాల్ పర్సంటేజ్ అనమాట. పీడబ్ల్యూడిబి 76.88. పీడబ్ల్యూడిడి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కనుక ఎటువంటి పర్సంటేజ్ అయితే మెన్షన్ చేయలేదు. తర్వాత పీడబ్ల్యూడిసి 92.66, ఎస్సి 99%, ఎస్టీ 95.66. సో ఎస్టీ వాళ్ళకైతే కొంచెం తక్కువ పర్సంటేజ్ వచ్చినా కూడా జాబ్ అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత మనకు తెలంగాణ సర్కిల్ చూస్తే కనుక అన్రిజర్వ్డ్ అయితే కనుక 93.83. సో తెలంగాణకి ఏపీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది అన్రిజర్వ్డ్ కింద. ఈడబ్ల్యూఎస్ అయితే 95%, ఓబీసీకి 95% ఉండాలి. పీడబ్ల్యూడిఏ 93.41, పీడబ్ల్యూడిబి 68.40, పీడబ్ల్యూడిడి 90.25, పీడబ్ల్యూడిసి 90.25, ఎస్సీ వాళ్లకు 95%, ఎస్టీ వాళ్లకు 95%. సో ఈ పర్సంటేజ్ మనకు 10th క్లాస్లో ఈ పర్సంటేజ్ ఎవరికైతే వచ్చి ఉంటుందో, సో మీకందరికి కూడా జాబ్ గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మీ పర్సంటేజ్ ఎంత అని చెప్పేసి వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.